జై శ్రీరామ్. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణము 50వ భాగము, అయోధ్యాకాండము 3వ సర్గము. సుమంత్రుడు రాముని రాజసభకు తీసుకుని వచ్చుట, దశరథుడు రామునకు హితోపదేశము చేయుట. ఈ విధముగా పలికి ఆ పౌరజన పదశ్రేష్ఠుడు పద్మముల వంటి దోషిళ్లు కట్టి దశరథునుకు నమస్కరింపగా, అతడు ఆ నమస్కారములను అభినందించి వారికి ప్రియము హితము అయిన వాక్యము పలికెను. నాకిష్టుడైన నా జ్యేష్ఠపుత్రుడు యవ్వరాజ్యాభిషిక్తుడు కావలెనని మీరందరూ కోరుచుండడచే చాలా సంతోషించుచున్నాను. నా భాగ్యము సాటిలేనిదని భావించుచున్నాను అనెను. దశరథ మహారాజు ఆ సభికులనందరినీ ఈ విధముగా గౌరవించి వారు వినుచుండగానే వశిష్ఠ వామదేవాది బ్రాహ్మణులతో, శోభాయుక్తము పుష్పించిన అడవులు కలది అయిన చైత్రమాసము పుణ్యమైనది, రాముని యవరాజ్యము కొరకు ఏర్పాట్లన్నీ చేయబడుగాక అని పలుకగా జనులందరూ చాలా పెద్దగా సంతోషధ్వానములు చేసిరి. జనఘోషము మెల్లగా శాంతించినది. అప్పుడు దశరథుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠునితో, పూజ్యుడా, రామాభిషేకమునకై కావలసిన పనులను ఉపకరణములను సిద్ధము చేయుటకై తగువారిని ఆజ్ఞాపింపుము అనెను. రాజు మాటలు విని దిజశ్రేష్ఠుడు దోషిళ్లు కట్టి రాజు ఎదుట నిలిచి ఉన్న అధికారులను బంగారము మొదలైనవి, పూజాద్రవ్యములు, సమస్తమైన ఔషధులు, తెల్లని పుష్పమాలలు, పేలాలు, వేరువేరుగా తేనె నెయ్యి, నూతన వస్త్రములు, రథము, సమస్తమైన ఆయుధములు, చతురంగ సైన్యము, శుభలక్షణములు గల గజము, తెల్లని చామరము, ధ్వజము, శ్వేతఛత్రము, అగ్నివలె ప్రకాశించు 100 బంగారు కుంభములు, బంగారు కొమ్ముల వృషభము, పూర్తిగా ఉన్న వ్యాఘ్ర చర్మము, వీటన్నింటినీ తెల్లవారుసరికి రాజుగారి అగ్నిహోత్ర గృహములో చేర్పవలెను. ఇంకను ఏ చిన్న వస్తువులైనను అపేక్షితములైనచో వాటినన్నింటినీ సమకూర్చుడు. అంతఃపుర ద్వారములను, సమస్తమైన నగరద్వారములను చందనముతో కడిగి పుష్పమాలల చేత అలంకరించి, ఘ్రాణేంద్రియమును ఆకర్షించు ధూపముల చేత సువాసన కల వాటినిగా చేయించుడు. వేల కొలది బ్రాహ్మణులకు సమృద్ధిగా సరిపోవునది, మంచి గుణములు కలది, పెరుగు పాలు మొదలైన నంజులతో కూడినది, ప్రశస్తము అయిన అన్నము ఏర్పరచుడు. ఆ అన్నమును రేపు ప్రాతఃకాలమునందు ద్విజముఖ్యులకు సత్కారపూర్వకముగా ఇవ్వవలెను. నెయ్యి, పెరుగు, పేలాలు, పుష్కలమైన దక్షిణలు కూడా ఇవ్వవలెను. రేపు సూర్యోదయమైన వెంటనే స్వస్తివాచనము జరుగును. బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి తగు ఆసనములు ఏర్పాటు చేయుడు. పురమునందు పతాకలు కట్టించి రాజవీధులను తడిపించుడు. తాళములను వేయు నటులను, బాగుగా అలంకరించుకున్న వేశ్యాస్త్రీలును రాజప్రాసాదమునందలి 2వ కక్షకు వచ్చి ఉండునట్లు చేయుడు. దేవాలయములందును, చైతన్యములందును పూజలు చేయవలనుగాన అచట వేర్వేరుగా అన్నములు, పక్షములు, దక్షిణలు, పుష్పమాలలు తీసుకుని పురుషుడు సిద్ధముగా ఉండునట్లు చేయుడు. యోధులందరూ కవచాదులు ధరించి పరిశుభ్రమైన వస్త్రములు కట్టుకుని దీర్ఘమైన ఖడ్గములతో గొప్ప ఉత్సవము గల మహారాజ ప్రసాదము ముంగిలిలోనికి వచ్చి ఉండవలను అని ఆజ్ఞాపించను. ఆ వశిష్ఠ వామదేవుడు సావధాన చిత్తములతో అతడు చేయవలసిన కార్యములనన్నింటినీ ఆజ్ఞాపించి ఆ విషయమును దశరథునకు తెలిపి మిగిలిన పనులు కూడా నిర్వర్తించిరి. తమ ఆజ్ఞ ప్రకారము అన్నీ జరుగుచున్నందుకు సంతృప్తి చెంది ఆనందించిన ఆ వశిష్ఠ వామదేవులు రాజు దగ్గరకు వెళ్ళి, నీవు చెప్పినట్లు అన్నీ చేయబడినవి అని చెప్పిరి. పిమ్మట దశరథుడు సుమంత్రునితో, రాముని శీఘ్రముగా తీసుకుని రమ్ము అని పలికాడు. సుమంత్రుడు రాజాజ్ఞానుసారము మహారథికుడైన రాముని రథముపై నెక్కించుకుని అతడికి తీసుకుని వచ్చుటకు వెళ్ళెను. సుమంత్రుడు రామును తీసుకుని వచ్చుటకై వెళ్లిన పిమ్మట
తూర్పు దేశాల రాజులు, పడమటి దేశాల రాజులు, ఉత్తర దేశాల రాజులు, దక్షిణ దేశాల రాజులు, మ్లేచ్ఛ దేశాల రాజులు, ఆర్యావర్త దేశానికి చెందిన రాజులు, వనపర్వత ప్రాంత పాలకులైన రాజులు అతడు కూర్చుండి దేవేంద్రుని సేవించినట్లు దశరథుని సేవించింది. దేవతా మధ్యముందున్న దేవేంద్రుడి వలె ఆ రాజుల మధ్య ప్రకాశించుచున్న రాజర్షి అయిన ఆ దశరథుడు రథమెక్కి వచ్చుచున్న తన కుమారుని ప్రాసాదము నుండియే చూచెను. రాముడు రూపభేషాదులచే గంధర్వరాజు వలె ఉన్నాడు. అతని పౌరుషము జగద్విదితమైనది. మహాబలశాలి అయిన మదించిన ఏనుగులే నడుచు అతని చేతులు చాలా దీర్ఘమైనవి. చంద్రుని వలె మనోహరమైన ముఖముతో చూచుటకు ముచ్చటగా ఉన్నాడు. రూపము చేతను, ఔదార్యము చేతను, ఇతర గుణముల చేతను పురుషుల మనస్సులను ఆకర్షించుచున్నాడు. అట్టి రాముడు వచ్చుచుండగా చూచుచున్న దశరథ మహారాజునకు ఎంత చూచినను తృప్తి కలగలేదు. సుమంత్రుడా రాముని రథము నుండి దింపి అతడు తండ్రి దగ్గరకు వెళ్ళుచుండగా అంజలి బంధించి అతని వెనుకనే వెళ్ళెను. నరశ్రేష్ఠుడైన రాముడు సుమంత్ర సహితుడై తండ్రి దర్శనమునకై కైలాస శిఖర తుల్యమైన ఆ మేడను ఎక్కెను. రాముడు అంజలి ఘటించి నమ్రుడై తండ్రిని సమీపించి రామవర్మాహంభో అభివాదయే అని తన పేరు వినిపింపచేయుచు తండ్రి పాదములకు నమస్కరించెను. దశరథ మహారాజు తన ప్రక్కన అంజలి ఘటించి నమ్రుడై నిలిచియున్న ఆ ప్రియపుత్రుని అంజలి పట్టి దగ్గరకు లాక్కొని కౌగలించుకొని ఉన్నతము, శ్రేష్టము, సువర్ణరత్నాలంకృతము, సుందరము అయిన ఉత్తమమైన ఆసనముపై కూర్చుండబెట్టెను. రాముడు ఆ ఆసన శ్రేష్టముపై ఉపవిష్టుడై ఉదయ సమయమున నిర్మల కాంతి గల సూర్యుడు మేరుపర్వతమును ప్రకాశింపజేసినట్లు ఆ ఆసనమును తన కాంతి చేత ప్రకాశింపజేశాను. నిర్మలమైన గ్రహ నక్షత్రముల గల ఆకాశమును శరత్కాలమున చంద్రుడు ప్రకాశింపజేసినట్లు ఆ రాముడు తన ప్రకాశముచే ఆ సభను ప్రకాశింపజేశాను. ప్రేమపాత్రుడైన తన పుత్రుని చూచుచూ దశరథ మహారాజు తనను అలంకరించుకుని అద్దములో చూచుకొనుచూ మురిసిపోయినట్లు మురిసిపోయాను. రాముని వంటి ఉత్తమ పుత్రుండు ఉండుటచే పుత్రుడు కలవారిలో శ్రేష్ఠుడైన ఆ దశరథుడు చిరునవ్వుతో కుమారుని పలకరించి కాశ్యపుడు దేవేంద్రునితో పలికినట్లు ఈ వాక్యము పలికెను. రామ, నీవు యోగ్యురాలైన నా జ్యేష్ఠ భార్యయందు పుట్టిన యోగ్యుడవైన కుమారుడవు. శ్రేష్టములైన గుణములున్నవాడవగుడుచే నాకు చాలా ప్రియుడవు. నీవు నీ సద్గుణముల చేత ఈ ప్రజలను రంజింపచేసితివి. అందుచే పుష్యమీ నక్షత్రయుక్తమైన దివసమునందు నిన్ను యవ్వరాజ్యాభిషిక్తుని చేసేదను. సహజముగానే నీవు మిక్కిలి వినయశాలివి, సద్గుణవంతుడవు. అయినను నీపై ఉన్న స్నేహముచే నీకు హితము బోధించుచున్నాను. ఇంకను వినయము పెంచుకుని ఎల్లప్పుడూ ఇంద్రియములను అదుపులో పెట్టుకును. కామము వలన కలుగు వ్యసనములకును, క్రోధము వలన కలుగు వ్యసనములకును దూరముగా ఉండుము. పరోక్ష ప్రత్యక్ష వృత్తులతో వ్యవహరించుచు అమాత్యులు మొదలు ప్రకృతులనందరినీ సంతోషపెట్టుము. కోష్ఠాగారాయుధాగారములను చక్కగా నింపి ప్రకృతులకు ఆనందము కలిగించుచు తనపై అనురక్తులను చేయుచు భూమిని పాలించువాని మిత్రులు అమృతమునందిన దేవతల వలె ఆనందింతురు. అందుచే నీవు కూడా ఆత్మనిగ్రహవంతుడవై ఈ విధముగా ఆచరింపుము అనెను. ఆ మాటలు విని రాముని మిత్రులు కౌసల్యకు ప్రియము చేయవలెనను అభిప్రాయముతో శీఘ్రముగా వెళ్లి ఆమెకి విషయము తెలిపిరి. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ కౌసల్య ప్రియమైన వార్త తీసుకుని వచ్చిన వారి అందరికీ బంగారము, గోవులు, వివిధ రత్నములు ఇచ్చి బహూకరించను. రాముడు దశరథ మహారాజుకు నమస్కరించి రథమధిరోహించి జనులందరూ పూజించుచుండగా సుందరమైన తన గృహమునకు వెళ్ళెను.
అప్పుడా పౌరులందరూ రాజు మాటలను తమకత్యంతాభీష్టమైన విషయమును వినినట్లు విని సంతోషించిన వారై అతని వద్ద సెలవుగైకొని తమ గృహములు చేరి దేవతలను పూజించిరి. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 3వ సర్గము సమాప్తం. జై శ్రీరామ్. తక్కిన విశేషములు రేపటి రోజున. జై జై శ్రీరామ్. స్వస్తి.